నమస్కారం అండి. చిన్నపిల్లాడివి, ఆ పాట పాడుతున్నావేంటి బాబు? భవసాగరం అంటున్నావే, అసలు ఆ మాటకు అర్థం తెలుసా? భవసాగరం అండి. భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు ఖర్చులు, పెళ్ళిళ్ళు పేరంటాలు, రోగాలు రుష్టులు వస్తాయి చూసావా? అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేకపోతున్నావు అంటారు. అదన్నమాట. ఓ అదండి, భవసాగరం అంటే కష్టాలే మాట. చూసారా, తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను. నాకు బోల్డ్ భవసాగరాలు ఉన్నాయండి. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, అనాథ విధవని, అది భవసాగరమే కదండి. నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బట్టలేసి ఎంత చక్క బడికి పంపేవారు. నన్ను అలా పంపేవాళ్ళు లేరు, మంచి బట్టలు లేవు, అది భవసాగరమే కదండి. మరేమో ఒక్కొక్క రోజండి, ఎన్ని వీధులు తిరిగినా గుప్పిడి మెతుకలు దొరకవండి. అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచెలు తాగేస్తాను, అంతే. గుక్కు గుక్కుకి అదే పప్పు, అదే అన్నం, అదే చారు అని తాగేసి తేల్చేస్తానండి. అది ఓ భవసాగరే కదా. ఏమిటో, వానొచ్చినా చలేసినా ఏ గుడరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి. ఇలా భవసాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు. అందుకని ఏ గుళ్ళో అన్నా కూర్చుని ఈ పాట పాడుకుంటూ ఉంటాను. మరి వేళ ఇక్కడికి వచ్చావే? నిన్ననే నాకు తెలిసిందండి ఇది శంకర శాస్త్రి గారి ఇల్లని. వీరమ్మాయి కదా, నేను ఊరికి కొత్తలేండి. మీరు అది అమ్మాయి గనక మీకు తెలియదేమో గానండి, నాలాంటి పిచ్చి పాటలు పాడేవాళ్ళ దగ్గర నుంచి కచేరీలు చేసేవాళ్ళ దాకా మా అందరికి శంకర శాస్త్రి గారి నుండి దేవుడు. మాకు వేరే దేవుడు లేడు, అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి. పిచ్చి తండ్రి, ఆకలేస్తోందమ్మా. అవునండి, నిన్నంతా నేనేం తినలేదు. అలాగా రా బాబు. అమ్మయ్యా, పూజారి వరం దొరికింది, ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా. అవునండి, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? పిలు బాబు, దానికే. అయితే ఇంకే నీకేం భయం లేదక్క, నీ తమ్ముడిని వచ్చేసాగా. ఇదిగో నీ వేలుడంత విధవలా కనిపిస్తా గాని నాకు అన్ని పనులు చేతనవునక్క. వేలు కోసుకోకుండా కూరగాయలు తరుగుతాను, చింతకుండా బట్టలు ఉతుకుతాను, మరి చీపురు పాడవకుండా ఇల్లు ఉడుస్తాను. అబ్బబ్బో, ఎన్ని పనులు అనుకున్నావు, పద చూతి గాని. అవును, నువ్వు మడి కట్టుకుంటావా లేకపోతే తుండుకుంటే వచ్చేసి నేనే అత్తేసిరేసానా? నువ్వేం చెయ్యొద్దు గాని, నువ్వు ఇలా కూర్చో, వంట కాగానే నేనే పిలుస్తాను. Estupendo, estupendo, guerrero, guerrero, emperrado, combatiente, peligroso, torero, y el villanero.